వృత్తి నిర్వహణలో కఠినంగా ఉన్నా తమకు మనసుందని నిరూపించారు మెదక్ జిల్లా పోలీసులు. సిఐడి రైడ్స్లో జైలుపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ఉపాధి కల్పన కోసం టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 16 మంది మహిళలకు టైలరింగ్ నేర్పి వారికి జీవనోపాధి కల్పించారు మెదక్ పోలీసులు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో జప్తి శివనూరు సరోజిని నగర్ కేంద్రంగా గతంలో వ్యభిచార కేంద్రాలు నడిచేవి. 10 నెలల క్రితం తెలంగాణ సిఐడి అధికారులు పోలీసులు వ్యభిచార కేంద్రాలపై దాడులు చేసి నిర్వాహకులను జైలుకు పంపించారు. జైలు నుండి వచ్చిన అనంతరం మహిళలు వ్యభిచార వృత్తి మానేశారు. దీంతో ఇల్లు గడవక ఉపాధి లేక ఇబ్బంది పడడం గమనించిన పోలీసులు మెదక్ ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో దాతల సహకారంతో సరోజిని నగర్లో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 16 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణనిచ్చి వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చేసి వారిలో మనోధైర్యాన్ని నింపారు. వారి సంపాదనలో భాగంగా మొదటి నెల జీతం డబ్బులు మెదక్ ఎస్పీ చందన దీప్తి చేతుల మీదుగా శుక్రవారం వారు అందుకున్నారు. ఎన్జీఓలు పోలీసులు స్వచ్ఛంద సంస్థలు చేసిన మేలును తాము మరవలేమని ఇకపై కష్టపడి జీవిస్తామని అక్కడి మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన పోలీసులు వారిలో వచ్చిన మార్పుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా మీరు కొద్ది అందరు ఎందుకే తెలుసు అమ్మా, క్లాస్ కొట్టచ్చు అందరు. అదే రీతిగా ట్రూత్ ఎన్జిఓ లోగోని మేడం రిలీజ్ చేశారు. సార్ సునీత గారు, సుకన్య గారు, ఆర్డిఓ గారు, అందరి బాధ్యత ఉంది. అండ్ మనకి డోనర్స్ ఎంతో సహకారం చేశారు. ఇవన్నీ ఇంత ఇంత కృషి చేసిన తర్వాత మనం గర్వంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్ డే ఫర్ టైలరింగ్ క్లాసెస్ ఫర్ ది విమెన్ హియర్. ఇదేంటంటే, ఒకటి రెండు మాటలు చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఒకటి, పోలీస్ అంటే భయం ఉంటుంది, కానీ ఇక్కడ పోలీస్ అంటే మాకు రక్షకులు. పోలీస్ అంటే భయం పోయి రక్షకులని కాన్ఫిడెన్స్ని తీసుకురావడంలో కంప్లీట్గా సఫలం సాధించారు మన పోలీస్ యంత్రాంగం. సో ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై ఆఫీసర్స్ అండ్ ఐ విష్ దే కంటిన్యూ ద సేమ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక ట్రాప్లో ఉన్నారు. అంటే సిఐడి రైడ్ కాకముందు రోజుల వరకు ఈ జప్తి శివను ఏరియాలో ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒక ట్రాప్లో ఉన్నారు. ఆ ట్రాప్ నుంచి బయటపడదామంటే వాళ్ళకి కెపాసిటీ లేదు. ట్రాప్లో కంటిన్యూ అవుతుంటే అది చట్టరీత్యా నేరం అవుతుంది. వాటి వాటికి వాళ్ళకి అనేక ఇబ్బందులు, హెరాస్మెంట్కు గురవుతున్నారు. ఈ ట్రాప్ నుంచి
బయటికి తీసుకురావడానికి అన్ని యాంగిల్స్ లో కూడా మనము సహకారం అందించి చేయగలిగితేనే ఈ రోజు మనం ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు అనే దాన్ని. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి, ఎంత శ్రమ దీంట్లోకి వెళ్ళింది, ఎంతమంది కోఆర్డినేషన్ దీంట్లోకి వెళ్ళింది. ఈ ట్రాప్ నుంచి మీరు బయటికి వచ్చారని నేను నమ్ముతున్నాను. ట్రాప్ అంటే ఏంటంటే అదే పని మళ్ళా మళ్ళా చేయడము, ఇంకా దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత యుక్త వయసు అయిన తర్వాత మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మీ పిల్లలు కూడా అదే విధంగా అదే బాటలో నడిచే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఇంకా రొటీన్ అనమాట, ఇలాగే బ్రతుకులు అలాగే నడిచిపోతుంటాయి. ఆ ట్రాప్ నుంచి మీరు బయటికి రావడానికి ఇది మొదటి మెట్టు. ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, సునీత గారు, సుకన్య గారు, ఆర్డిఓ గారు, అందరి బాధ్యత ఉంది. అండ్ మనకి డోనర్స్ ఎంతో సహకారం చేశారు. ఇవన్నీ ఇంత ఇంత కృషి చేసిన తర్వాత మనం గర్వంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్ డే ఫర్ టైలరింగ్ క్లాసెస్ ఫర్ ది విమెన్ హియర్. ఇదేంటంటే ఒకటి రెండు మాటలు చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఒకటి, పోలీస్ అంటే భయం ఉంటుంది, కానీ ఇక్కడ పోలీస్ అంటే మాకు రక్షకులు. పోలీస్ అంటే భయం పోయి రక్షకులనే కాన్ఫిడెన్స్ని తీసుకురావడంలో కంప్లీట్గా సఫలం సాధించారు మన పోలీస్ యంత్రాంగం. సో ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై ఆఫీసర్స్ అండ్ ఐ విష్ దే కంటిన్యూ ద సేమ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక ట్రాప్లో ఉన్నారు అంటే సిఐడి రైడ్ కాకముందు రోజుల వరకు ఈ జప్తిషూను ఏరియాలో ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒక ట్రాప్లో ఉన్నారు. ఆ ట్రాప్ నుంచి బయటపడదామంటే వాళ్ళకి కెపాసిటీ లేదు. ట్రాప్లు కంటిన్యూ అవుతుంటే అది చట్టరీత్యా నేరం అవుతుంది. వాటి వాటికి వాళ్ళకి అనేక ఇబ్బందులు, హెరాస్మెంట్కు గురవుతున్నారు. సో ఈ ట్రాప్ నుంచి బయటికి తీసుకురావడానికి అన్ని యాంగిల్స్లో కూడా మనము సహకారం అందించి చేయగలిగితేనే ఈ రోజు మనం ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు అనే దాన్ని. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి, ఎంత శ్రమ దీంట్లోకి వెళ్ళింది, ఎంతమంది కోఆర్డినేషన్ దీంట్లోకి వెళ్ళింది. ఈ ట్రాప్ నుంచి మీరు బయటకు వచ్చారని నేను నమ్ముతున్నాను. ట్రాప్ అంటే ఏంటంటే అదే పని మళ్ళా మళ్ళా చేయడము, ఇంకా దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత యుక్త వయసు అయిన తర్వాత మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మీ పిల్లలు కూడా అదే విధంగా అదే బాటలో నడిచే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఇంకా రొటీన్ అనమాట, ఇలాగే బ్రతుకులు అలాగే నడిచిపోతుంటాయి. ఆ ట్రాప్ నుంచి మీరు బయటికి రావడానికి ఇది మొదటి మెట్టు. మేము పాల్పంచుకోవడానికి మాకు అదృష్టాన్ని మీరు కల్పించారు. ఇన్ యువర్ మీ అభివృద్ధిలో మమ్మల్ని భాగం చేసినందుకు చాలా చాలా సంతోషం అండ్ ధన్యవాదాలు. అండ్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్, మీరు రేపు యూనో టుమారో ఐ వాంట్ టు సీ యూ వెరీ బ్రైట్. ఇప్పుడు మీరు నేర్చుకున్న బేసిక్ క్లాసెస్ ఉన్నాయి, టైలరింగ్ క్లాసెస్, అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో డిజైన్స్ చూడండి ఎలా కుట్టాలి, దాంట్లో యూట్యూబ్లో ఉంటాయి అవి అవన్నీ చూసి మీరే ఓన్గా నేర్చుకోవాలి. ఇది బేసిక్స్. తర్వాత మీకు ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటే అడ్వాన్స్ క్లాసెస్ తీసుకోవచ్చు, కానీ యూ షుడ్ లెర్న్, నేర్చుకోవడం అనే యాటిట్యూడ్ని పెంచుకుంటే మీరు కంప్లీట్గా సక్సెస్ అవుతారు. మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రావద్దు, రాకూడదు, రాదు కూడా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.